దానికి ఒక టైం తీసుకోవచ్చు ప్లీజ్. ఇది టోటల్ ఆదరికి సంబంధించిన రోడ్ మ్యాప్ గురించి సంబంధించిన మ్యాప్ ఇది. దీనికి ఇక్కడ ఎముకలూరు నుండి మనకు ఆధునికి వచ్చే ఇంతకుముందు ఆల్రెడీ ల్యాండ్ అక్వైజేషన్ సంబంధించిన వైట్ లైన్ ఇది. ఇక్కడ తర్వాత ఏం చేశారంటే ఇక్కడ మన గుత్తి నుండి మన ఆధునిలోకి వచ్చే రోడ్ ఇది. తర్వాత ఇక్కడ రైల్వే ట్రాక్. ఇక్కడ మనకి ఏం జరిగిందంటే 2000 మనకు ల్యాండ్ అక్వైజేషన్ చేశారు. ఏది ఆర్ఎండ్ ఇంజనీర్స్ అది NH-167 కిందనే కన్సల్ట్ చేసి అప్పుడు ల్యాండ్ అక్వైజేషన్ చేశారు. ఆదరణలోకి వచ్చేటప్పుడు ఇక్కడ మనకు బసవేశ్వర సర్కిల్ ఉంది, ఇక్కడ దగ్గర ఆలయ విగ్రహం ఉంది, ఇక్కడ దగ్గర రోడ్ వేసుకుని వచ్చారు. ఇక్కడ వేసుకు వచ్చిన తర్వాత ఇక్కడ నుండి ల్యాండ్ అక్వైజేషన్ టోటల్ 5.4 ల్యాండ్ అక్వైజేషన్ 100 ఫీట్ ల్యాండ్ అక్వైజేషన్ చేసి ఆ అమౌంట్ కూడా పే చేశారు. కాకపోతే కొన్ని అభ్యంతరాల వల్ల దాన్ని రోడ్ కంప్లీట్ చేయలేకపోయారు. ఇక్కడ ఏం జరిగిందంటే ఎంగలూరు నుండి హాస్పిటల్ రోడ్ వరకు అలాంటి రోడ్ వేశారు. ఇది 100 ఫీట్ రోడ్. తర్వాత ఈ ల్యాండ్ అక్వైజేషన్ చేసి కూడా దీనికి అమౌంట్ కూడా రిలీజ్ చేశారు. దీన్ని కంప్లీట్ చేయకుండా దీనికి మళ్ళీ కొనసాగకుండా మళ్ళీ మధ్య కొత్త అలైన్మెంట్ సృష్టించి దీన్ని మళ్ళీ ఇలాంటి లేఅవుట్ల మధ్యన నివాసం ఉండే ప్రాంతంలో ఈ రోడ్డుని తీసుకొస్తున్నారు. దీన్ని ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు మన బెస్ట్ ఎగ్జాంపుల్గా కర్నూలు చూస్తున్నాము, ఒక చౌరస్తా అలాంటి తీసుకురాకుండా నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. కారణం ఏంటంటే ఆధునిక అభివృద్ధి చెందుతుందని ఒక మాస్టర్ ప్లాన్ ఇచ్చారు. అది ఎప్పుడు మనకు జీవో ప్రకారం 1986 లోనే అప్రూవల్ చేసిన మాస్టర్ ప్లాన్ ల్యాండ్ తీసుకెళ్ళారు. కాకపోతే అక్వైజేషన్ చేయలేదు, కాకపోతే అన్ని అగ్రికల్చర్ ల్యాండ్స్ దాన్ని కంప్లీట్ చేసుకుంటే కూడా దాదాపు ఒక 70 కోట్లు కంప్లీట్ అయిపోతుంది. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈ మొత్తం ల్యాండ్ అక్వైజేషన్ చేసి దీన్ని కాంపెన్సేట్ చేసేందుకు 140 కోట్లు ఇస్తున్నారు. రోడ్ కంప్లీట్ చేయడానికి 100 కోట్లు పెట్టున్నారు. నేను కోరేది ఏంటంటే ఈ మార్గం ఎన్ని రోజులు భవిష్యత్తుకి ఆధునిక ఉపయోగపడుతుందో ఒక మన సమాజాల ప్రజాప్రతినిధులు అధికారులు కూడా వాళ్ళు ఆలోచించాలి. ఎందుకంటే ఈ రోడ్ మీ వ్యతిరేకం కాదు, ఇక్కడ అవకాశం లేనప్పుడు అంటే వేరే ఆప్షన్ లేనప్పుడు మేము కంపల్సరీగా సహకరిస్తాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే మాస్టర్ ప్లాన్ ఏదైతే రోడ్ ఉంది ఏదైనా కానీ ఒక రోడ్ వేస్తున్నప్పుడు ఒక సిటీకి పెద్దలు ఎంతో మంది నిర్ణయించి ఒక మాస్టర్ ప్లాన్ రోడ్డుని తీసుకొచ్చారు. దాన్ని కాదని మనం ఎప్పుడైనా ఇంకా సిటీ అభివృద్ధి అవుతుంది అన్నప్పుడే ఆ లేఅవుట్ ప్లాన్ని ఫామ్ చేశారు. ఈరోజు మనకు ఏదైతే ప్రపోజల్ తీసుకొచ్చారో వాళ్ళు ఇచ్చిన మనకు ఆర్ఎండ్ ఇంజనీర్స్ క్లియర్గా ఏమి ఇచ్చారు, ఒక్క లేఅవుట్ లేదని ఇచ్చారు. వాళ్ళకు మనకు 2023 జనవరి 7వ తేదీ పెక్మార్క్ వేశారు. పెక్మార్క్ వేసేటప్పుడు ఒక్క లేఅవుట్ లేదు, ఒక ఇల్లు లేదన్నారు. నేను స్వయంగా SBI బ్యాంకులో లోన్ తీసుకొని 33 లక్షలు లోన్ తీసుకొని ఇల్లు కట్టుకొని 90% ఇల్లు కంప్లీట్ అయింది. ఓన్లీ టైల్స్ ప్లస్ డోర్స్ ఒకటి పెండింగ్ ఉన్నాయి. దీంట్లో నేను ఇల్లు కూడా కట్టుకోలేదని నన్ను అంటే చచ్చిన వాడికి లెక్కేశారు వాళ్ళు. నేను ఇదే విషయం అందరినీ అడిగితే ఇది అయిపోయింది నేను ఏం చేయలేమన్నారు. మొదటగా నేను ప్రజాప్రతినిధులను కలిచాను, అధికారులను కలిచాను, MRO కలిచాను, అందరినీ కలిసినా కూడా వీళ్ళ మాకు ఏ విధంగా భరోసా అయ్యారు. నేను కోరేది ఏంటంటే ఇప్పుడైనా కానీ అలైన్మెంట్ తీసుకొచ్చిన దాంట్లో రేపు ఆధునిక ఫ్యూచర్ ఎంత ఉంది అనేది మీరు గుర్తించాలి. జనా నివాసాల మధ్య రోడ్డు నేషనల్ 167 తీసుకొచ్చేసి దాదాపు 240 కోట్లు ఇన్వెస్ట్ చేసింది, ప్రజాధనం వేస్ట్ చేయద్దు. ఇది 10-15 సంవత్సరాల్లో మళ్ళీ మార్గం ఇంకో రోడ్డుకి ముందుకు దారి తీసే పరిస్థితి ఉంది. పెద్దలు కానీ అధికారులు కానీ ఆలోచన చేసి రోడ్డుని ఇంకో షిఫ్ట్ చేయండి, లేదా ఎక్స్టింగ్ బైపాస్ కాదని ల్యాండ్ అక్విజిషన్ చేశారు. దాదాపు 10-15 కోట్లలో అయిపోతుంది. దాన్ని కంప్లీట్ చేసిన ఇప్పటికీ ప్రజాధనాన్ని మనం మిగిలిచిన వాళ్ళం అవుతాం. ఇప్పటికే ఆర్థికంగా రాష్ట్రం కానీ సెంట్రల్ కానీ డబ్బులు ఇన్వెస్ట్ చేసినప్పుడు మనం బాధ్యతగా మెరగాలి. ఎందుకంటే ఈరోజు నేను సంవత్సరానికి దాదాపు 36,000 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా. ఒక ఇన్కమ్ ట్యాక్స్ బాధ్యతనిగా ఆ ధనాన్ని వేస్ట్ చేయకూడదు. రెండోది ఇలాంటి తప్పులు మళ్ళీ మళ్ళీ జరగకుండా అధికారులు కానీ మనం కూడా ఆధునిక ప్రజలు కూడా అర్థం చేసుకొని మాకు సపోర్ట్ చేస్తానని నేను కోరుకుంటున్నాను. దీంట్లో నివృత్తి కానటువంటి ఎన్నో విషయాలు నా దగ్గర దాదాపు 15 పాయింట్స్ ఉన్నాయి.
వీరిని నివృత్తి చేస్తే దాన్ని నేను మనసా వాచ మేమందరూ కూడా అంగీకరిస్తామని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అది ఎక్స్ప్లెయిన్ చేయండి.